వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి, అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి, అందుకే స్క్రీన్షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో అయితే నేను డ్రెస్సెస్ కోసం ఫ్రంట్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ఇవి మోస్ట్లీ లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి, అందులోనూ పట్టు డ్రెస్సెస్ కండి. ఈ మధ్యకాలంలో మనకి పట్టు డ్రెస్సెస్ కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కుర్తీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకే ఈ వీడియో తీసుకొచ్చానండి. ఇక ఇందులో చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి చూడండి, హాఫ్ షోల్డర్ కానివ్వండి, అలాగే మనకి పట్టు ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ అంతా పట్టు వేసుకోవచ్చు, లేదా ప్యాచ్ టైప్లో సింపుల్గా వేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇందులో కొన్ని స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయని వాటిని కూడా గమనించండి. అలాగే ఫ్రంట్ నెక్ మనకి సింపుల్గా పెట్టుకుంటే ఏం బాగుంటుందండి, దానికి మనము పోట్లీ బటన్స్ కానివ్వండి, లేకపోతే నార్మల్ బటన్స్ లేదా ఇలా ప్యాచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఈ మధ్యకాలంలో కోట్ కూడా వేసుకుంటున్నారండి. ఇందులో అలాంటి టైప్ డిజైన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఇక ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ అండి. మనకి పట్టు బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ హిప్ బెల్ట్ కూడా పెట్టుకుంటే బాగుంటుందండి, అలా కూడా ట్రై చేసి చూడండి. ఇక ఇందులో మనకి ఫ్రంట్ నెక్స్ వచ్చేసి యూ షేప్, వి షేప్, స్క్వేర్, స్టార్, సర్కిల్, అలాగే కోట్ మోడల్ కానివ్వండి, అలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీకు నచ్చినవి ట్రై చేయండి. ఇందులో కోట్ మోడల్లోనే మనకు వచ్చేసి హుక్స్ పెట్టుకోవచ్చు, అలాగే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు నచ్చినవన్నీ కూడా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు ఓల్డ్ శారీస్ని ఇలా డ్రెస్సెస్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా ఏ టు జెడ్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి. ఒకసారి మీరు విజిట్ అయ్యి మీకు నచ్చిన వీడియోస్ అన్నింటినీ చూసేయండి. ఇక ఇవి ఈ డిజైన్స్ వచ్చేసి మనకి ఓల్డ్ శారీస్ ఉన్న వాటిని కూడా ఇలా రీయూస్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో ఇలా కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు. మీకు నచ్చితే మీకు ఉన్న ఓల్డ్ శారీస్ని ఇలా రీడిజైన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.